నమస్తే వెల్కమ్ టు బి అలర్ట్ అది విశాఖలోని ఓ శ్మశాన వాటిక సాధారణంగా శ్మశాన వాటికలు ఏముంటాయి శవాలు శవపెట్కలు కానీ ఈ శ్మశాన వాటిక మాత్రం బుల్లెట్ బండ్లతో నిండిపోయింది ఎన్ని రోజులైనా అవి అక్కడే ఉంటాయి ఎవరు తెచ్చారో ఎవరక్కడ పెట్టారో అసలు అవి ఎవరివో ఎందుకక్కడ ఉంటాయో ఎవ్వరికీ అర్థం కాదు కొంతకాలం తర్వాత పోలీసులు శ్మశానంలోకి వచ్చారు బుల్లెట్లను తీసుకెళ్లారు ఇంతకీ ఈ బుల్లెట్ బండ్లు ఎవరివి ఎందుకక్కడ ఉన్నాయి ఇవే బుల్లెట్లు స్మశానం నుంచి పోలీస్ పోల్ స్టేషన్ లోకి వచ్చాయి ఫ్యాషన్ షోలో మోడల్స్ క్యూలో నిల్చున్నట్లు బుల్లెట్ బండ్లన్నీ వరుసగా టీవీగా నిల్చున్నాయి ఒక్కో బుల్లెట్ బండి రెండు లక్షలకు పైన ఇంతకీ ఈ బుల్లెట్ కోల ఏంటో తెలుసా పోలీసులు సీన్ లోకి ఎంటర్ అయ్యేదాకా బుల్లెట్ ఆపరేషన్ బ్యాక్గ్రౌండ్ ఎవరికీ తెలియదు అసలు విషయం తెలిసాక పోలీసులే తలలు పట్టుకున్నారు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉన్న బండి ఈ బైకులు కొత్తవి కొనాలంటే లక్షలు పోయాల్సిందే కానీ విశాఖలో మాత్రం చాలా చీప్ గా దొరుకుతున్నాయి అన్ని లక్షలు పెట్టాల్సిన పని లేదు లక్షల్లో దొరికే బండి కూడా కొన్ని వేల రూపాయలకు దొరుకుతుంది అది కూడా కొన్ని గంటల్లోనే మీ సొంతమవుతుంది ఇంత ఈజీగా బుల్లెట్లు అమ్ముతున్నది ఎవరబ్బా అంటే బుల్లెట్ బండి బుక్ చేసుకున్నాక వారానికి గానీ డెలివరీ ఇవ్వరు కొన్నిసార్లు ఇంకా లేట్ అవుతుంది కానీ కొన్ని గంటల్లోనే బుల్లెట్ ఇస్తున్నారంటే అవి కొన్నవా లేక కొట్టేసినవా అనే డౌట్ రానే వస్తుంది కాస్త డీప్ గా థింక్ చేస్తే అవును అవి కొట్టేసినవి అనే నిజం మనకే తెలిసిపోతుంది కానీ ఎలా కొట్టేస్తున్నారు ఎవరికి అమ్మేస్తున్నారు వీళ్లే బుల్లెట్ల దొంగలు కొట్టేసిన బండ్లన్నీ అమ్మేసి జల్సాలు చేసుకున్నారు చివరకు అడ్డంగా బుక్కయ్యారు జైలులో ఏర్పడిన పరిచయంతో బుక్కటైన ఇద్దరు యువకులు విడుదలైన తర్వాత డబ్బు సంపాదించడం ఎలా అని ఆలోచించారు ఉద్యోగంలో చేరి పదివేలో పదిహేను వేలో సంపాదిద్దామన్న ఆలోచన వారికి లేనే లేదు చోర వృత్తినే ఎంచుకున్నారు కానీ ఈసారి కాస్త డిఫరెంట్ గా ఆలోచించారు చేసుకున్నారు కంటికి కనిపించిన బుల్లెట్ బైక్లను అపహరించుకుపోవడమే పనిగా పెట్టుకున్నారు ఈ క్రమంలో గత నెల రోజుల నుంచి నగర పరిధిలోని ఉన్న పోలీస్ స్టేషన్లలో బుల్లెట్ బైక్లు కనిపించడం లేదంటూ కంప్లైంట్లు వెల్లువెత్తాయి రాయల్ ఎన్ఫీల్డ్ మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉంది అలాగే మనకి ఏంటి ఈజీగా వాళ్ళు అంటే సెకండ్ హ్యాండ్కి ఇచ్చేసే స్కోప్ ఎక్కువ ఉన్న వెహికల్ రాయల్ ఎన్ఫీల్డ్ కాబట్టి అది చూస్ చేసుకున్నారు అని మాకు తెలుస్తుంది వాళ్ళ ఇంట్రాగేషన్లో ఇంకోటి కా ఏ వన్ కృష్ణ ట్వంటీ ఫోర్ ఇయర్స్ జహరుద్దీన్ అని అతనికి ట్వంటీ ఇయర్స్ అంటే ఇతను మాములు ప్రైవేట్ ఎంప్లాయీకి చేసేవాడు చిన్న ఒక కంపెనీలో దాని తర్వాత మానేసి ఈ మీద ఇచ్చేసాడు అలాగే జహరుద్దీన్ అని అతను ఏ టూ ఇతను ఒక ట్యాక్సీ డ్రైవర్ పెద్ద అంటే పెద్ద చదువుకోలేదు సిక్స్ క్లాస్ వరకు చదువుకున్నాడు వీళ్ళు ఇది ఈజీ రూట్ అని చెప్పి వాళ్ళనుకుని ఈ దొంగతనం వైపు వచ్చారు అంటే పార్కింగ్ చేసిన వెహికల్స్ ఎస్పెషల్లీ పార్కింగ్ మా మార్కెట్ ప్లేస్ లో కానీ హౌసెస్ బయట పార్క్ చేసిన వెహికల్స్ని వీళ్ళు లాక్స్తో కానీ బ్రేక్ పార్కింగ్ చేసిన స్థలం నుంచి ఎవరో కొట్టేశారు అని ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు ఆపరేషన్ బుల్లెట్ పేరుతో దర్యాప్తు చేశారు ఓ చోరీ కేసులో అరెస్ట్ అయిన శ్రీకాకుళం జిల్లా రాజంకు చెందిన కాకర్ల కృష్ణ గంజాయి అక్రమ రవాణా కేసులో విశాఖ సెంట్రల్ జైలుకు వెళ్లాడు గుంటూరు జిల్లా వినుకొండ మండలం శృంగవరం గ్రామానికి చెందిన షేక్ జహీరుద్దీన్ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నాడు ఇద్దరికి జైల్లో పరిచయం ఏర్పడింది జైలు నుంచి బయటకు వచ్చాక బుల్లెట్ బైకులు చోరీ ప్లాన్ చేశారు వీళ్ళు ఎగ్జామిన్ చేస్తే తెలిసింది ఏంటంటే కాకర్ల కృష్ణ అనాథను ఓల్డ్ అఫెండరు ఏజ్ ట్వంటీ ఫోర్ రాజాం నేటివ్ ప్లేసు ఇతనికి ప్రీవియస్గా ఫార్టీ సిక్స్ కేసెస్ ఉన్నాయి అంటే బైక్ అఫెన్సెస్ ఇవన్నీ కలిపి మొత్తం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మన విశాఖపట్నం సిటీలో ఉన్నాయి అలాగే ఏ టూ జాహరుద్దీన్ అన్న అతను ఇతను నేటివ్ ఆఫ్ వినుకొండ గుంటూరు డిస్టిక్ట్ ఇతని మీద ఒక టూ మంత్స్ బ్యాక్ మనకి విశాఖపట్నం రూరల్లో గాంజా కేసులో అక్యూజ్డ్ వీళ్ళిద్దరూ ఒకే టైంలో ఫార్టీ ఫైవ్ డేస్ బ్యాక్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు అక్కడే ఫ్రెండ్షిప్ ఏర్పడిన జైల్లో రిలీజ్ అయిన తర్వాత ఎన్ఫీల్డ్ బైక్స్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి

గాజువాక పిఎస్లో లో రెండు ద్వారకా పిఎస్ లో నాలుగు పిఎస్లో ఒకటి టూ టౌన్లో ఒకటి ఎంవేపీలో ఒకటి ఫోర్త్ టౌన్లో ఒక ఫిర్యాదు నమోదయ్యాయి దీంతో పోలీసులకు ఏదో ముఠా పెద్ద దోపిడీకే ప్లాన్ చేసిందని పసిగట్టారు బుల్లెట్లు ఏమవుతున్నాయి ఎక్కడికెళ్తున్నాయి ఎవరు దోచుకెళ్తున్నారు అన్నదానిపై నిఘా పెట్టిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించారు ఆ దృశ్యాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న కాకర్ల కృష్ణ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు విచారణలో నిందితులు నిజం కక్కారు మొత్తం పన్నెండు బుల్లెట్లను దొంగలించినట్లు తేల్చారు వీటిలో తొమ్మిది బైక్లు పోలీసులు స్వాధీనం చేసుకోగా మిగతా మూడు గుంటూరు జిల్లా నర్సరావుపేట గుంటూరు వినుకొండ ప్రాంతాల్లో విక్రయించినట్లు చెప్పారు నిందితులను రిమాండ్కు తరలించారు ఈరోజు మార్నింగ్ మాకు ఒక ఇన్ఫర్మేషన్ మీద ఇద్దరు అఫెండర్స్ ట్రావెల్ చేస్తున్నారు టువర్డ్స్ శనివాడ జంక్షన్ రావడంతో దువ్వాడ క్రైమ్ ఎలర్ట్ అయ్యి శనివాడ జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ పెట్టడం జరిగింది ఎయిట్ ఓ క్లాక్కి అదే టైంలో ఇద్దరు ఓల్డ్ అఫెండర్స్ ఒక ఎన్ఫీల్డ్ బైక్లో మనకి ఐడెంటిఫై అయ్యారు కాకర్ల కృష్ణ అని ఒక అతను షేక్ జహరుద్దీన్ అని వీళ్ళు తర్వాత ఫర్దర్ ఎగ్జామిన్ చేస్తే ఓవరాల్గా వీళ్ళు ట్రావెల్ చేస్తున్న బైక్తో పాటు మొత్తం పన్నెండు బైక్లు తఫ్ చేశారు ఓవరాల్ సిటీ ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో చేసి వాళ్ళు ఒక బైరల్ గ్రౌండ్ ఒక వేకెంట్ ప్లేస్లో ఆటోన వేకెంట్ ప్లేస్లో పార్క్ చేసి సబ్సీక్వెంట్ ఒక రెండు మూడు రోజుల తర్వాత ట్రాన్స్పోర్ట్ చేసి గుంటూరు ఆ పరిసర ప్రాంతాల్లో అమ్మేద్దామని ప్లాన్ చేసి ప్లాన్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళు పట్టుకున్నాం వాళ్ళని ఎగ్జామినేషన్ టైంలోనే వెహికల్స్ చూపించారు వెంటనే రికవర్ చేసాం దొంగలించిన బైకులను ఎవరికి డౌట్ రాకుండా శ్మశానంలో పెట్టేవాళ్లు స్మశానంలో ఉంటే ఎవరు అటుగా రావడానికి సాహసం చెయ్యరు కదా ఇదే దొంగల ప్లాన్ ఎవరైనా కొనాలంటే రేటు మాట్లాడి బైక్ పలానా ప్లేస్ కు తీసుకొస్తామని చెప్పి డెలివరీ ఇస్తారు తక్కువ రేట్లోనే రెండు లక్షలకు పైగా విలువ చేసే బైక్ వస్తే ఎవరు మాత్రం కొనరు కానీ అలా కొనడం తప్పని తెలిసినా జనం ఆగుతారా